ఇదే కాకుండా మరి చేపల గిట్లు వలలు తెప్పలు మరి ఇంకా 3,000 మన మోపిడి బండ్లు స్టార్ట్ చేసిన ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాత్రం ఆ కార్యకర్త సెంట్రల్ అయినటువంటి చోట మేము కష్టంగా 1000 పెట్టుకుంటే వాళ్ళు 780 మంది పెట్టడం జరిగింది. వాళ్ళ ఒత్తిడి మేరకు 780 మంది ఈ గవర్నమెంట్ మనకు చేపలు ఉచితంగా చేపలు ఇస్తున్నారు. ఇప్పుడు చేపలు మేము నిన్న పోటీ ఆందోళన నిన్న వచ్చి 4,53,000 పిల్లలకు పత్రికా సోదరులకు పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం వస్తే మీకు ఏమొస్తుంది? కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, మీకు కుల వృద్ధి దేని కానీ మీరన్నిటికీ ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి మన గత ప్రభుత్వం భయపట్టించింది మనల్ని. గత 4 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మన పాపం వాళ్ళకి ఏం చేసుకోవాలన్నా ఆ 200 రూపాయలు మందు గోళీలకు కూడా సరిపోకపోతుండే. ఇప్పుడు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు పెద్ద కొడుకు లెక్క ఆదుకొని వాళ్ళకు 1,000 రూపాయలు పెన్షన్ చేసిండు. ఇప్పుడు ఆ గోళీలు తెచ్చుకోవడానికి ఉంటే కళ్ళద్దాలు తెచ్చుకుంటుంది, దేనికైనా సరిపోయి ఇంకో 500 రూపాయలు మిగిలి పరిస్థితి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిండు. అదేవిధంగా మనకి వికలాంగుల పెన్షన్ 1,500 రూపాయలు ఇస్తున్నాడు. మనకి గతంలో ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి బీడి ఏ ప్రభుత్వం కూడా ఒంటరి మహిళలను గుర్తించలే. మనకు ఒంటరి మహిళల్ని గుర్తించి వారికి కూడా 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మనకి మనకి ఇంటి రోజు మనం డాక్రాకి లోన్స్ తీసుకున్నాం, వడ్డీ రుణమాఫీ అని చెప్పేసి ఇన్ని రోజులు అనుకున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా వడ్డీ రుణం మాఫీ చేసి ఉల్టా మనకి వడ్డీ రుణం ఇచ్చినటువంటి ప్రభుత్వ మహిళలకు మనకి ఇన్ని రోజులు మనకి ఒంటరి మహిళలను గుర్తించిన ఏ ప్రభుత్వం కూడా ఒంటరి మహిళలను గుర్తించలే. మనకు ఒంటరి మహిళల్ని గుర్తించి వారికి కూడా 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మనకి కళ జిల్లా అయిపోయింది. మరి జిల్లాతో పాటు కనపురం ఆయకట్టు కానీ మరి నేషనల్ హైవేస్ కానీ మరి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా మరి జిల్లాతో పాటు ఇవన్నీ కూడా కంప్లీట్ మనం చేసుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మరి మెదక్ జిల్లా చేసిండు. మరి ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు ఎక్కడ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మరి వాళ్ళు ఇవాళ వాళ్ళకు చాలా ప్రాంతాలలో కూడా టిక్కెట్ ఇవ్వడం టిక్కెట్లకు క్యాండిడేట్లు కూడా దొరకలేరు. మరి వాళ్ళు ఇప్పుడు అన్ని పార్టీలను కలగూర గంపలాగా అన్ని పార్టీలను కలుపుకొని కూడా రేపు కూటమి పేరుతోటి మరి ప్రజల ముందుకు రాబోతున్నారు. మరి టీడీపీ కావచ్చు, మరి బహుజన పార్టీ కావచ్చు, మరి కోదండరాములు పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మరి 5-6 పార్టీలు కలిపి కూడా ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేవు. వాళ్ళతో పప్పులు కూడా ఉడతావు. మరి ఏది ఏమైనా మళ్ళీ వచ్చే ప్రభుత్వము మరి టీఆర్ఎస్ పార్టీ తప్ప గులాబీ జెండా తప్ప ఏ పార్టీకి కూడా మరి ఇక్కడ పుట్టగతులు లేవు. మరి అగు అన్న ఏ పార్టీ ఎన్ని పార్టీలు కూటమి చేసుకున్నా ఏ కూటమి చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇలా ఈ పార్టీలను లేరు. ఎందుకంటే అన్ని పార్టీలను ఇప్పటి వరకు చూసిండ్రు, దేశంలో అన్ని పార్టీలను చూసిండ్రు, ఇవాళ దేశం టీఆర్ఎస్ పార్టీని కూడా చూస్తుంది. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కావచ్చు, మరి చాలా రాష్ట్రంలోకి వెళ్ళి మరి 29 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి కాపీ కొట్టి మరి అదే విధానాన్ని మనం మా రాష్ట్రాల్లో చేసుకోవాలని చెప్పి ఇవాళ అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయినా టీడీపీ కూటమి అయినా ఎవరో ఒకటైనా కానీ ఏ పార్టీ కూడా మరి డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా లేదు. ఇలా వెనకంటేనే మరి అభివృద్ధి. మరి దాంట్లో ముఖ్యంగా మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ గారు పద్మ దేవేందర్ రెడ్డి గారు మరి చాలా ప్రాంతాలలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. మరి దాంట్లో భాగంగానే మా అభివృద్ధిని చూసి మరి రేపు అన్ని పార్టీలకి వెళ్ళి ఉన్న కార్యకర్తలు కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో కూడా